బిగ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ లో తిరిగి చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ లో చేరారు కృష్ణమోహన్ రెడ్డి. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని తిరిగి బీఆర్ఎస్ లో చేరారు కృష్ణమోహన్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిశారు కృష్ణమోహన్. బీఆర్ఎస్ కి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరిగి ఉంటుంది, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టు అనే అంశాలపై ప్రశ్న ఉత్కంఠ నెలకొంది. అయినా ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా హైడ్రామా కొనసాగింది. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరతనంతో అక్కడ స్థానికంగా కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించాయి. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టాయి. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ ఆందోళన వచ్చింది. అయినప్పటికీ కూడా ఆపరేషన్ ఆకాశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. 7వ తేదీన కాంగ్రెస్లో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆ రోజు ముఖ్యమంత్రి కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం అప్పుడు చూస్తున్నాం. అప్పుడు ముఖ్యమంత్రిని కలిసిన దృశ్యాలు ఒక్కసారి చూడవచ్చు. కానీ ఏం జరిగింది, అంతలోనే ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు, తాజాగా బీఆర్ఎస్లో చేరారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, తాజా దృశ్యాలు ఇప్పుడు చూడొచ్చు. 7వ తేదీన గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కండువాను పక్కన పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ గులాబీ దళం గూటికి చేరుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఆయన కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి ఎందుకు బీఆర్ఎస్కు తన మద్దతు తెలిపారని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. అసలు ఏం జరిగిందనే ఆసక్తి కూడా స్థానికంగా గద్వాలలో పార్టీ నేతలు, అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటే పరిస్థితి. మొత్తం మీద ఈ రెండు పార్టీల కార్యకర్తలు, కింది స్థాయి శ్రేణులు కార్యకర్తలు అయోమయానికి ఆందోళనకు గురవుతున్నారు. అసలు తమ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎందుకు పార్టీలు మారుతున్నారు, ఒకే నెలలో ఇన్ని పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది, ఆయన అధికార ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి, అధికార పక్షం నుంచి మళ్ళీ ప్రతిపక్షానికి ఎందుకు జంప్ అయ్యారు, ఏం జరిగిందని మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతుంది. ఎస్, శాసనసభ నుంచి మా ప్రతినిధి మధు, అలాగే మహబూబ్ నగర్ నుంచి మణికంఠ ఇద్దరు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏం జరిగింది, కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు తిరిగి బీఆర్ఎస్ గూటి చేరారు, ఎక్కడ వ్యవహారం పెడుచుకొట్టింది? ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ వీడారు, చాలా చర్చలు తర్వాత బుజ్జగింపుల తర్వాత ఆయన పార్టీ మారారు. అంటే సొంత పార్టీ నేతల్ని బుజ్జగించిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. మనం చూసాం ఒక పొలిటికల్ హైడ్రామా కొనసాగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి రావడానికి పెద్ద హైడ్రామా కొనసాగింది. అక్కడ ఆయనకు కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి సరితా తిరుపతి ఆమె పూర్తిగా వ్యతిరేకించారు. మల్లు రవి ఇంటికి వెళ్లారు, ధర్నా చేశారు, మద్దతుదారుతో ముఖ్యమంత్రిని కలిశారు, ససేమీరా వద్దు అంటూ ఆమె పోరాటం చేశారు సొంత పార్టీలోనే. కానీ చివరాఖరికి ముఖ్యమంత్రి బుజ్జగించిన తర్వాత, ఆమె సైలెంట్ అయిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ కండువా మార్చుకున్నారు. పింక్ నుంచి కాంగ్రెస్ పార్టీ పండువా కప్పుకున్నటువంటి సిచ్యువేషన్తో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన నొచ్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేసీఆర్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు, కేటీఆర్ను కలిశారు. నేను పార్టీతోనే కొనసాగుతాను, బీఆర్ఎస్లోనే ఉంటాను, అసలు నేను పార్టీయే మారలేదు, ఆ పార్టీ కండువా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, నేను కప్పుకుంది, నేను పార్టీలోనే ఉండాలనుకుంటున్నాను, అక్కడ సరైనటువంటి విలువను ఇవ్వట్లేదు, పార్టీ మారేంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఎక్కువగా అప్రోచ్ అయ్యారు, విలువనిచ్చే ప్రయత్నం చేశారు, పార్టీ మారిన తర్వాత సంఘటనలు మనసుకు నొచ్చుకున్నాయి, నేను పార్టీలో ఉండాలను అనుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీలో తిరిగి సొంత గూటికే రావాలనుకుంటున్నాను బీఆర్ఎస్లోకి అనేటువంటిది ఆయన చెప్పడంతో కేటీఆర్ ఆహ్వానిస్తూనే సహృదయంగా మేము వెల్కమ్ చేస్తున్నామన్నా, కాకపోతే మీరు కేసీఆర్ను కలవండి, పార్టీ అధ్యక్షుడిని కేసీఆర్ని కలిస్తే దాని తర్వాత నిర్ణయం తెలియజేస్తారు. ఎగ్జాక్ట్లీ, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో స్టార్ట్ అయినటువంటి రివర్స్ మైగ్రేషన్, అక్కడ విలువ లేదు, అసెంబ్లీ లాబీ అసెంబ్లీ హాల్లో వీరికి సమావేశ మందిరంలో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కాకుండా ప్రత్యేకంగా ఒక సైడ్లో కార్నర్లో కూర్చోబెట్టారనేటువంటి ఒక అసమ్మతి ఉంది. వీరి లోపలనే వీరంతా ఆవేదనతో రగిలిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానితో పాటు రీసెంట్గా జరిగినటువంటి ప్రగతి భవన్లో
చెక్కుల రూపానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో మల్ల కృష్ణమోహన్ రెడ్డిని కుర్చీ ఇవ్వకుండా నిలబెట్టడము, తర్వాత స్థానికంగా నియోజకవర్గంలో ఆయన పైన వస్తున్నటువంటి వ్యతిరేకత, సో పార్టీ మారుతున్నటువంటి దానిపైన ఆయనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం లేదనేటువంటి భావిస్తుండడంతో పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అసెంబ్లీ నుంచి బయలుదేరి కేసీఆర్ని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్తాం, గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ని ఈరోజు సాయంత్రం కలిస్తే ఈరోజు సాయంత్రమే మళ్ళీ